మాస్క్ కట్టుకున్నంత మాత్రాన కరోనా పోతుందా? చేతి శానిటైజర్ పోసుకుంటే కరోనా రాదా? భౌతిక దూరం పాటిస్తే కరోనా వైరస్ దూరంగా పారిపోతుందా? కరోనా సోకిన రోగిపై వివక్షత చూపకూడదా? ఎందుకు? ఆ తాత భార్యకు కరోనా సోకింది. పక్క రాష్ట్రంలో నిన్న రాత్రి చనిపోయింది. ఆ విషయము ఆ తాతకు తెలియదు. భార్య కోసము ఆ తాత ఎదురుచూపులు చూస్తాంటే బాధగా ఉందిరా. ఆ విషయం తాతకు చెప్పొచ్చు కదా? చెప్తే ఆ షాక్లో అతను చనిపోతాడని చెప్పలేదు. ఆ శవం వచ్చాక ఎలాగో తెలిసిపోతుంది కదా. ఒరే మనమడు, మీ అవ్వ కూతురు దగ్గర పోయి 10 రోజులయ్యింది, కాసేపట్లో వస్తుందంట. దానికిష్టమని రాగి ముద్ద కోడి కూర చేసి పెట్టినా. ముసలదాన్ని చూడకుండా గంట కూడా ఉండలేను. అలాంటిది 10 రోజులు అయిపోయి. నువ్వు ఇంట్లో పోయిండు, అవరాగానే నీకోసం పోయినాడని చెప్తా. అట్లనా? సరే సరే సరే, అట్లే కానీనా. సరే సరే సరే. వద్దంటే ఆ కూతురు దగ్గర పోయింది, చచ్చిపోయింది. ఏమయ్యా, అంబులెన్స్లో శవం వచ్చింది, పొలిమేరలు ఆపేశారు, ఊర్లోకి రానివ్వట్లేదు. ఊరి పెద్దలు మీరని చెప్పండియ్యా. కరోనా వచ్చిన వాళ్ళని ఊర్లో పుడిస్తే ఊరందరికీ వస్తుంది, ఆడే కాల్చి పడైపోండి. మనం దూరంగా ఉంచాల్సింది కరోనా వ్యాధిని, రోగుల్ని శవాలని కాదయ్యా. మన శ్మశానంలో పూడ్చడం వల్ల మనకేం ఇబ్బంది లేదు. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడతారా? తపర్తం ఉండాలా? మీ ఇంట్లో పుడ్చుకోపో. నా పిల్లం చచ్చిపోయిందని నాకెందుకు చెప్పలేదయ్యా? ఎందుకు చెప్పలేదు? నా పిల్లం చచ్చిపోయిందని ఊరందరికీ తెలిసిన నాకు మాత్రం చెప్పలేదు కదయ్యా. కట్టుకున్న భార్యను కూడా కళ్ళ చూపు కూడా చూడకుండా చేశారు. మీరంతా కలిసి ఊరంతా కలిసి నన్ను మోసం చేశారయ్యా, మోసం చేశారు. నా పిల్లం చచ్చిపోయింది నాకు ఎందుకు చెప్పలేదయ్యా? ఎందుకు చెప్పలేదు? నువ్వు చచ్చిపోతావని చెప్పలేదు. ఆ శవాన్ని దించేకి గ్రామస్తులు ఎవరు ఒప్పుకోలేదు. ఆ శవాన్ని దించితే ఆ మీద పడి నువ్వు ఏడుస్తావు, ఆ వైరస్ నీకు అంటుకుంటుంది, నీ నుంచి ఊరందరికీ అంటుకుంటుంది. ఇది మన ఒక్కరి సమస్య కాదు, ప్రపంచం మొత్తం సమస్య. ఏమంత గుంపులు గుంపులు అంటే ఎక్కడో అక్కడ. కరోనా కేసులు ఎక్కువ కావడం వలన గ్రామంలోని అందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ గారు తెలియజేశారు. ఆ కరోనా సోకిన దాని నుంచి ఊరందరు కరోనా వచ్చినట్లుంది. ఊరందరి మీద దాన్ని తరిం కొట్టాల, దాని గుంతను పెట్ట, దాని దుంప దిగ అట్టే. ఒరే ఇట్లారా, నువ్వు ఆ ఆశా వర్కర్కి గ్రామ వాలంటీర్కి ఫోన్ చేయరా. హలో అమ్మా, ఆశా కార్యకర్త, ఆ కరోనా సోకిన ఆమె ఊరంతా తిరుగుతుంది, ఓసారి వచ్చి చూడమ్మా. నేను ఇప్పుడే మాట్లాడించుకొచ్చానన్న ఆ అక్కను. తిరగలేదు కదరా. అలా చెప్పాలరా? హలో వాలంటీర్, ఆ కరోనా గమలని ఊరు నుంచి బయట తరిమేస్తారా, లేకుంటే కళ్ళ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందర పెట్టి బయట రాకుండా చేయమంటారా? కమలాని కాస్త కరోనా కమలా చేసినారు కదరా. అలా చేయాలరా? కరోనా రోగుల గురించి తప్పుడు ప్రచారం చేయడం తప్పు కదా. మీరంతా వచ్చి కరోనా టెస్ట్ చేయించుకోండి. కరోనా పరీక్షలు చేయించుకుంటే ఉంటుందేమో అని భయం, కరోనా పరీక్షలు చేయించుకోకుంటే వస్తుందేమో అని భయం. అందుకే కరోనా టెస్ట్ చేయించుకోమని చెప్పేది. చెప్తే అర్థం కాదు మీకు. నమస్తే అండి. మీరు ఇక్కడా అండి? గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. గ్రామ ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకోండి. ఎవరూ కంగారు పడకండి. జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చు. గతంలో కలరా, ప్లేగు, మలేరియా
చికెన్ గునియా వంటి వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. కరోనాను ఎదుర్కోవడం పెద్ద సమస్య ఏం కాదు. మీరంతా సహకరిస్తే కరోనాని అంతం చేయొచ్చు. మీరు ముందుకు రండి, కరోనా టెస్టులు చేయించుకోండి. ఈ ఊర్లో ఎవరు ముందుకు రారు నాకు బాగా తెలుసు. అన్నా ఇక్కడ రండి. ఈ గ్రామం నుంచి ఒక వ్యక్తి కరోనా టెస్ట్ కోసం మన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. కానీ ఈ గ్రామం అంతా ఏం చేసిందో తెలిసినా అతనికి కరోనా వ్యాధి వచ్చిందని ప్రచారం చేసింది. కాబట్టి కరోనా టెస్ట్ కోసం ఎవరు రారు సార్ ఇటుకి? డాక్టర్లు కరోనా రోగులకు వైద్యం చేయడం వల్ల డాక్టర్లకు కరోనా సోకి ప్రాణం పోతున్నా కానీ వీళ్ళు ముందుకు రారు సార్. పారిశుద్ధ్య కార్మికులు పరకతో కరోనాను ఊడ్చిపారేసి ప్రాణం మీద తెచ్చుకుంటున్నా కానీ ఈ ప్రజలు ముందుకు రారు సార్. పోలీసులు మన జిల్లా సరిహద్దుల్లోకి రాకుండా ప్రయత్నం చేస్తూ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నా కానీ వీళ్ళు మాత్రం ముందుకు రారు సార్. ముందుకు వచ్చి నాకు కరోనా టెస్ట్ చేయండి, నేను నా దేశాన్ని, జిల్లాని, నా గ్రామాన్ని కాపాడుకుంటాను అని చెప్పే మొగోడు ఒకడు లేడు సార్, ఒకడు లేడు. నేనున్నానయ్యా, నేనున్నాను. ఏ ముసలాడా, ఈరోజు రేపు చచ్చిపోతావు, అంత తొందర ఎందుకు నీకు? ఏయ్, నేను చనిపోయినా పర్లేదు, మీరు బాగుండాలని ముందుకొచ్చినారా? చిన్నప్పుడు కలరాకే భయపడలా, ఈ కరోనాకి భయపడుతున్నారా? ఏయ్, పోతే ప్రాణం, ఇలా పడితే గ్రామం రా, గ్రామం. మాషాల్లా, దేశభక్తి అంటే సరిహద్దుల మీద యుద్ధం చేయడమే కాదు, దేశభక్తి అంటే దేశంలో చేరిన కనిపించిన శత్రువుతో పోరాటం చేయడం కూడా దేశభక్తే. నాకు చేయండి సార్ కరోనా టెస్ట్. ముసలానికి ఎంత ధైర్యం ఉంటే గ్రామాన్ని గడగడలాడించే నాకెంత ధైర్యం ఉండాలి? కరోనాని కొంగులో కట్టుకుని కొండల్లో పాతి పెడతాను. నాకు చేయండి సార్ కరోనా టెస్ట్. సార్, నేను బాగుంటే గ్రామం బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఈ దేశాన్ని కరోనా రహిత దేశంగా మార్చి ఈ దేశంలో కరోనాతో కబడ్డీ ఆడుకుంటాం సార్. నాకు చేయండి సార్ పరీక్ష. ఏమేం ఏం జరుగుతుంది ఇక్కడ? గ్రామ పెద్ద ఉన్నాడో తెలియదా మీకు? కరోనా టెస్ట్ నాకు చేయండి సార్. మీ అందరి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీరు నింపిన స్ఫూర్తి జిల్లాకి ధైర్యాన్ని నింపుతుంది. కరోనా పరీక్షలు లేదని తెలితే కరోనాని దేశం నుంచి తరుముదాం, ఉందని తెలితే ఇంట్లోనే ఉండి కరోనాని తురుముదాం, దేశం మీసం తిప్పుదాం. గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. కరోనా టెస్ట్ చేయించుకున్న వారందరికీ కరోనా లేదని తేలింది. కానీ అమ్మయ్యో సార్, తొందరగా చెప్పండి, వీడు సత్యంలో ఉన్నాడు. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు బయటపడింది. ఆ వ్యక్తి ఎవరంటే రంగమ్మ. రంగమ్మ, బాధపడుతున్నావా? నేనెందుకు బాధపడతాను సార్? నాది ఎప్పుడు ఒకటే మాటే, కరోనాను కొంగులో కట్టుకొని కొండల్లో పాతి పెడతా. నేను చచ్చిపోతే కొండల్లో పూంచుతారా సార్? అయినా ఊర్ల వాళ్ళంతా నన్ను ఎల్లగుడతారేమో సార్. ఏటికెడతాడా బాబా, ఎందుకు భయపడుతుంటావు? ఏమవుతుందని? ఇదో ఈ ఊర్లో నా పెళ్ళంది ఆఖరి కరోనా చావు. ఏమి కాదు, ధైర్యంగా ఉండు, నీకందరం తోడుగా ఉంటాం. అక్క, కరోనా వస్తుంది పోతుంది, నేను నీ తమ్ముడిగా చెప్తున్నా, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఎందుకు అడుస్తున్నా పెద్దమ్మ, నీకండగా మేము లేమా? ఏడ్చొద్దు అత్త, నువ్వేం దిగులు పడద్దు, నీకేం కావాలంటే అది తీసుకొచ్చిస్తా, ఇంట్లోనే ఉండు అంతే. ఊర్లో ఎవరికైనా కరోనా వస్తే ఊర్లో నుంచి పొమ్మంటా ఉంటే నేను. ఈరోజు నాకు కరోనా వచ్చిందని తెలిస్తే మీరు నన్నెక్కడ ఊర్లో లేకుండా పంపిస్తారేమని భయపడినా. అక్క, కరోనా వచ్చిన వాళ్ళని ఊరు నుంచి వెలివేయడం చూసాం, కానీ ఇంతమంది నీకు అండగా ఉండడం చాలా గొప్ప విషయం. అమ్మా, మేము భౌతికంగా దూరంగా ఉన్నా మానసికంగా నీకు దగ్గరగానే ఉంటాం. మా ప్రాణాలు అడ్డుపెట్టైనా నిన్ను కాపాడుకుంటాం, ధైర్యంగా ఉండండి. మన జిల్లా కలెక్టర్ గారు కరోనా వైరస్ ని తరమడానికి నిరంతరం కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్నారు. మా గ్రామాన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎంత గొప్ప గ్రామం అయ్యా మీది. కరోనా వచ్చిన రోగిని హక్కున చేర్చుకున్నారు.
అండగా నిలిచారు. ఇది కదా కలెక్టర్ గారు కోరుకునేది. మన గ్రామం నింపిన స్ఫూర్తిని ప్రపంచం వైపుకు నడిపిద్దాం.